हेलो फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, इवाल्टी स्पेशल रेसिपी स्पाइसी चिकन करी। चिकन करी नी इला रेडी चेसुकोंडी, चाला डिफरेंट गा, चाला टेस्टी गा, चाला बागुंटुंदी। कोंचेम चिकन करी नी वेरैटी गा चेसुकुने वारैते ई विधंगा ओकसारी ट्राई चेयंडी। चिकन करी अंदरिकी नच्चुतुंदी, चाला बागुंटुंदी। मरी ई टेस्टी चिकन करी नी एला रेडी चेसुकोवाली, दानि प्रोसेस एंटी चूद्दामु। ముందుగా స్టవ్ పై ఒక లోతున్న గిన్నె నుంచి దానిలో కరికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక దాల్చిన చెక్క, రెండు మూడు లవంగాలు, ఒక రెండు మూడు యాలకులు వేసుకోవాలి। అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కల్ని మంచి కలర్ వచ్చేంతకి ఫ్రై చేసుకోవాలి। అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। శనగ కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి। ఇక్కడ టమాటాలు నేను ఒక 4-5 తీసుకున్నాను। పండిన టమాటాలను తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి। మెత్తగా ఎంత వరకు ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ముక్కల్ని ఉడికించుకోవాలి। చూడండి, ఇక్కడ టమాటా ముక్కలు చక్కగా ఉడికిపోయి అలా ఉడికించుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ కారము, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। అలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత శుభ్రపరచుకున్న చికెన్ లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 నిమ్మకాయ రసం దానిలో పిండుకోవాలి। 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియన్స్ అన్ని చికెన్ కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి। చికెన్ ముక్కల్ని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇది చాలా డిఫరెంట్ గా, చాలా బాగుంటుందండి। పుల్లపుల్లగా, కారం కారంగా చాలా సూపర్ గా ఉంటుంది। తర్వాత బాగా కలుపుకున్న తర్వాత దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి। మూత ఉంచడం ద్వారా మనకి కర్రీ అనేది చక్కగా ఉడికిపోతుంది, అలాగే దానిలో ఉన్న ఎసర్ అనేది వస్తుంది। కాబట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి। ఒకసారి ఉడికిన తర్వాత బాగా కలుపుకొని అందులో కర్రీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి। గ్రేవీ కోసమని ఇంకొన్ని వాటర్ వేసుకున్నాను। వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత నుంచి ఉడికించుకోవాలి। కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి। ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి। మనం హోల్ గరం మసాలా వేసుకున్నాం కాబట్టి ఆ స్పైసీని బట్టి గరం మసాలాని యూజ్ చేసుకోవాలి, లేదంటే వేసుకోకుండా పర్వాలేదు। కొంతమంది స్పైసీగా ఇష్టపడతారు కాబట్టి కొంచెం గరం మసాలా వేసుకుంటేనే చాలా బాగుంటుంది। వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి। కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే అంతేనండి టేస్టీ, సూపర్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది। చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా వచ్చిందో ఈ కర్రీ। చపాతీ, పూరి, అలాగే అన్నంలో కూడా చాలా సూపర్గా ఉంటుంది। అలా ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి టేస్టీ స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది। చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది। డిఫరెంట్ టేస్ట్తో చాలా సూపర్గా ఉంటుందండి। బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది। చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా వచ్చిందో। ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి, మన గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంటుందండి। మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ। మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి। మీరు ట్రై చేయండి, మీకు కర్రీ ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్, బాయ్ బాయ్।